Give it to me.
మధుపాలికెవ్వడు మకరందం మనరించె, మధుపాలికెవ్వడు మకరందం మనరించె, మధుపాలికెవ్వడు మకరందం మనరించె, శ్రీధర్మపుర నివాస
ఐదు ఎనగా పాండవులు పాండవులు
Bye.
Thank you.
లోపల కూర్చో మొక్కదు నడు 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 నడవాలి స్వామి నడవాలి స్వామి నడవాలి స్వామి కూర్చో మొక్కదు స్వామి కూర్చో మొక్కదు ఆపు ఆపు నడవాలి స్వామి నడవాలి నడవాలి స్వామి వెళ్ళాలి స్వామి తొందర వెళ్ళాలి స్వామి అడవాలి
ఏంటి కూర్చొని మొక్క మొక్క రావాలి హలో హలో భవానీమాత టెంపుల్లో ఈరోజు నవరాత్రి ఉత్సవాల భాగంగా లక్ష్మీదేవి అవతారం. ఈరోజు అంబాభవాని మాత దేవాలయము ఎలికడి గ్రామందు ఈరోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు వెలిసింది. ఈ యొక్క నవరాత్రిలో భాగంగా ఈరోజు 6వ రోజు ధనలక్ష్మి అవతారం ఉంది. 6 రోజులు చూడంగా నిరంతరాయంగా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా ఈ యొక్క కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత అన్ని విధంగా కమిటీ చైర్మన్ గారిని మెంబర్స్ గాని గ్రామస్తులు విధంగా బాగా సహకరించి భక్తులందరూ కూడా ఇబ్బంది కలగకుండా మంచిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ భక్త తరఫున మా తరఫున అందరి విధంగా గుడి కమిటీ చైర్మన్ గాని ఇక్కడ పూజ్యాలకు అందరి విధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా ఇదే విధంగా కొనసాగించాలని అందరినీ ఆ అమ్మవారి కృప కలగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి కృప అందరిపైన ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా కొద్దిగా సమయం పాటించి అందరూ కూడా వాళ్ళ అయితే కమిటీ ఉందో వాళ్ళందరూ సహకరించాలి. పూజలో సహకరించి అందరూ కూడా మంచి భక్తితో అందరూ కూడా పాల్గొనాలని. అదేవిధంగా ఉదయం అభిషేకం చేసే వాళ్ళు ఉదయం 4:30కే ఇక దేవాలయ ప్రాంగణం వచ్చి ఉండాలి. ఎందుకంటే మన దేవాలయానికి దివ్యాభివృద్ధి చెందుతూ భక్తులు అధికమవుతారు కాబట్టి అభిషేకం చేసే వాళ్ళు ఉదయం 4:30కి వచ్చేస్తే 6 గంటల వరకు అలా అభిషేకం అయిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచిగా అందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి అందరూ కూడా మరొకసారి భవానీమాత టెంపుల్ తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నవరాత్రి శుభాకాంక్షలు. ఎందుకంటే భవానీమాత ఇక్కడ చాలా మేము చిన్ననాటి నుంచి చూస్తున్నాము. ఇక్కడ భవానీమాత అంటే కోరిన వారికి కొంగు బంగారం లాగా చాలా ఫేమస్. ఇక్కడ చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో ఇక్కడ భవానీమాత అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ
ఈ ఇక్కడ కమిటీ వాళ్ళు కొత్త కమిటీ అయిన ముత్యాల రాజన్న గారు కూడా అందరూ చాలా మంచిగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులకు కూడా ఇంకా మెరుగ్గా సౌకర్యాలు కల్పించాలని మనవి చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. గత 5-6-7 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడ. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఇప్పుడిప్పుడు ఇంకా ప్రజలకు ఆమె అమ్మవారి యొక్క కటాక్షం చాలా ఉందని తెలుస్తుంది. ఈ మహిమ ఇట్లా ఇట్లాంటి దేవాలయం మన తెలంగాణలో ఉండడం చాలా విశేషం అనుకోవాలి. దాదాపు ఇది 14 శతాబ్దం తర్వాత ఇక్కడ 14 శతాబ్దం ఉందని ఇప్పుడు చెప్పవచ్చు. రాతి కట్టడం కానీ ఇలాంటి గుడి ఉండడం, ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం చాలా ఉంది. అమ్మవారి యొక్క మహిమ మాత్రం మేము అనుకునేది కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము కష్టం అనుకోకుండా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ ఇంకా ఇది తెలంగాణలో ఉంది కాబట్టి ఇంకా గుడిని పునరుద్ధరించాలని గవర్నమెంట్ వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. అందరికి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విచ్చేస్తున్న భక్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ దసరా పండుగ సందర్భంగా 9 రోజులు నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ 9 రోజుల్లో భాగంగా ఇప్పటికే మనకు ఎలికట్ట అమ్మవారు 5వ అవతారంలో అవతరించి ఈరోజు 6వ అవతారంగా లక్ష్మీదేవి రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నది. పోయిన ఇది వరకు పోల్చుకుంటే ఈసారికి భక్తుల సంఖ్య కూడా అధిక సంఖ్యలో పెరుగుతున్నది. అలాగే నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ మరియు చైర్మన్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడికి పోటెత్తుతున్న జనాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడికి మా ఎలికట్టలో వెలిసిన భవానీమాత గుడికి 1000 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నది. దానికి మా ఊరు ఎంతో పుణ్యం చేసుకుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఏమైనా ఉన్నా కూడా కమిటీ సభ్యులను కానీ చైర్మన్ గారిని కానీ సంప్రదించవలసి ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కమిటీ సభ్యులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కానీ రాత్రి వరకు కూడా ఎల్లవేళలా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కమిటీని సంప్రదించగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంటున్నాను. ఈరోజు 6వ రోజు, ఇంకా 3 రోజులు అయితే నవరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయి. ఇదే విధంగా ఈ 6 రోజులు అయితే ఎలా జరిగిందో అదే విధంగా 9 రోజులు కూడా ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. నవరాత్రి ఉత్సవానికి వచ్చేస్తున్న భక్తులందరికీ నా యొక్క విన్నపం ఏమిటంటే, ఈరోజు నూతనంగా నన్ను ఎన్నుకున్నందుకు మా ఎమ్మెల్యే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, భక్తులకు ఎవరికైనా ఏమయ్యా ఇబ్బంది అనిపించినప్పుడు మా పాలక వర్గానికి ఎవరికైనా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నేను చూసుకుంటానని తెలియజేసుకుంటూ, ఈరోజు 6వ రోజు లక్ష్మీదేవిగా వెలిసిన అమ్మవారికి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై భవాని. దసరా నవరాత్రి ఉత్సవాలు ఎలికట్ట అంబాభవాని మాత దేవాలయంలో ఈరోజు 6వ రోజు. దాదాపుగా 850 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ నిర్మించినట్టు పురావస్తు శాఖలు నిర్ధారణ చేశారు. ఈ టెంపుల్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఇటే లేదు. అంతకంటే ముందు టెంపుల్ చుట్టుపుట్టు 400 కిలోమీటర్ల దూరము ఎలాంటి టెంపుల్స్ లేవు. చోళ్ళ చాళుక్యులు, బాదాములు, రాష్ట్రకూటులు, కాకతీయులు, తర్వాత ముస్లిం రాజులు పరిపాలన చేసినప్పటికీ ఈ టెంపుల్ వైభోగం, చాలా వైభోగం, విజయవాడ కంటే ఎక్కువ వైభోగం పొందినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ శివాజీకి ఇక్కడ దర్శనం చేసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. చాలా పెద్ద టెంపుల్. కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టెంపుల్కు ధూపదీప నైవేద్యాలు ఒక కొన్ని సంవత్సరాలు దూరమైండే, మళ్ళీ ఒక 100 సంవత్సరాల నుంచి నిదానంగా డెవలప్ అయ్యుకుంటూ ఇప్పుడు మళ్ళీ భక్తులు చాలా విపరీతంగా భక్తులు వస్తున్నారు. ఆ టెంపుల్ ఇంకా డెవలప్ అవుతుందంటే మేము ఆశిస్తున్నాం. జై జై భవానీ.
మాది రాయకాల్ గ్రామము, హనుమాన్ కాలనీ. మేము గత 15 సంవత్సరాల నుంచి భవానీ మాతను ప్రతిష్ఠిస్తాం మా హనుమాన్ కాలనీ అందు. ఈ సంవత్సరం కూడా మేము అత్యంత వైభవంగా గణేష్ విగ్రహాన్ని, భవానీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినాము. మేము ఒక 6 మంది స్వాములు, ఒక 20 మంది కండువ వేసుకున్నటువంటి స్వాములు అందరం కలిసి రాయకల్ నుంచి రామేశ్వరం మీదుగా కిషన్ నగర్ నుంచి ఎలికట్ట భవానీ మాత టెంపుల్ వరకు పాదయాత్ర ఈరోజు చేసినాము. ఇంతకు ముందే దర్శనం కూడా పూర్తయింది. అమ్మవారిని దర్శించుకోవాలి, ఎలికట్ట గ్రామంలో భవానీ మాతను అమ్మవారిని దర్శించుకోవాలని మొక్కుతో మేము అందరం స్వాములు అందరం కలిసి వచ్చి ఇప్పుడే భవానీ మాతను దర్శించుకున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు అందరికీ సకల ఐశ్వర్యాలు సంతోషాలు కలిగజేయాలని కోరుకుంటూ జై భవానీ, జై జై భవానీ.